టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో 9 మంది నిందితులను పోలీస్ కస్టడీకి తరలించారు. ఇందులో ఏ1 ప్రవీణ్ కుమార్, ఏ2 అట్ల రాజశేఖర్ ను టీఎస్పీఎస్సీకి సిట్ అధికారులు తరలించారు. మిగిలిన 7 నిందితులను హిమేత్ నగర్ సిట్ కార్యాలయానికి తరలించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో 9 మంది నిందితులను పోలీస్ కస్టడీకి తరలించారు. ఇందులో ఏ1 ప్రవీణ్ కుమార్, ఏ2 అట్ల రాజశేఖర్ ను టీఎస్పీఎస్సీకి సిట్ అధికారులు తరలించారు. మిగిలిన 7 నిందితులను హిమేత్ నగర్ సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ విషయం సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో 9 మంది నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని హిమాయత్ నగర్లో ఉండేటటువంటి సిట్ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే సిట్ కార్యాలయంలో సిట్ అధికారులు 7 మందిని ప్రస్తుతం విచారిస్తున్నారు. మొత్తం 9 మందిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుంటే ఇద్దరు ఇందులో కీలక నిందితులు ప్రవీణ్ అలాగే రాజశేఖర్ ఇద్దరిని కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి తీసుకెళ్లారు. మరోవైపు 7 నిందితులను ఇదే సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి ఇక్కడే వారిని విచారిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ప్రధానంగా ప్రవీణ్ అలాగే రాజశేఖర్ ఇద్దరు కూడా ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఇష్యూలో చాలా కీలకంగా ఉన్నారు. కాబట్టి వారిద్దరిని కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడే వారిద్దరిని కూడా విచారించనున్నారు. అసలు పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు కూడా అక్కడే టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచి రాబట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఈ పేపర్ లీకేజీకి ఏ విధంగా పాల్పడ్డారో, అత్యంత కాన్ఫిడెన్షియల్గా ఉండేటటువంటి ఇక పాస్వర్డ్ను ఏ విధంగా హ్యాక్ చేశారు, తర్వాత మరోవైపు సిస్టమ్లను ఏ విధంగా హ్యాక్ చేసి పేపర్లను దొంగిలించి మరోవైపు పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఇతరులకు అమ్మకాలు కొనసాగించారు అన్న అంశాల గురించి టీఎస్పీఎస్సీ కార్యాలయంలోనే ఇద్దరిని ఉంచి అక్కడే విచారించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్గా పనిచేసేటటువంటి శంకర్ లక్ష్మి కూడా ఆ శంకర్ లక్ష్మి వద్ద నుంచి ఈ యొక్క పాస్వర్డ్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి అసలు అత్యంత గోప్యంగా ఉంచేటటువంటి ఆ పాస్వర్డ్ను ఏ విధంగా వీళ్ళు తీసుకున్నారన్న అంశాల గురించి కూడా అక్కడే సిట్ అధికారులు వీరిరువురిని కూడా విచారించేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా సిట్ కార్యాలయం సిట్ అధికారులు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉండేటటువంటి ప్రవీణ్ చాంబర్తో పాటు అలాగే రాజశేఖర్కు సంబంధించినటువంటి సిస్టమ్లు తర్వాత వారి చాంబర్ను కూడా తనిఖీ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక అక్కడే వారిని విచారించే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా మిగిలినటువంటి 7 నిందితులను మాత్రం సిమాయత్ నగర్లో ఉండేటటువంటి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సిట్ కార్యాలయంలో వీరిరువురిని కూడా విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం మీద సిట్ అధికారులు ఒక దర్యాప్తును చేశారు. అలాగే ఒక నివేదికను కూడా టీఎస్పీఎస్సీ అధికారులకు ఇప్పటికే అందజేసినటువంటి సందర్భం అయితే ఉంది. ప్రధానంగా ఇప్పటికే 4-5 పరీక్షలకు సంబంధించినటువంటి పేపర్లు లీక్ అయ్యాయంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు తేల్చడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని టీఎస్పీఎస్సీ దృష్టికి కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. ప్రధానంగా రాజశేఖర్ ఇందులో కీలకంగా ఉన్నట్టుగా కూడా టీఎస్పీఎస్సీ సిట్ అధికారులు గుర్తించారు. ముందు నుంచి కూడా ప్రవీణ్ ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్టు కూడా భావించినటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు ఎంటర్ అయిన తర్వాత సిట్ అధికారులు లోతైన దర్యాప్తు చేసిన తర్వాత రాజశేఖర్ పాత్ర కూడా ఇందులో కీలకంగా బయటపడింది. ఇతర విభాగంలో పనిచేసేటటువంటి రాజశేఖర్ డిప్యూటేషన్ మీద టీఎస్పీఎస్సీకి ఉద్దేశపూర్వకంగానే వచ్చాడు. అనంతరం సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్గా కూడా ఇక్కడికి చేరిన తర్వాత ఇక అక్కడ ఉండేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం మీద పట్టు సంపాదించిన తర్వాత సిస్టమ్ను హ్యాక్ చేసినటువంటి సందర్భం అయితే ఉంది. ఇక సిస్టమ్ను హ్యాక్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి ప్రశ్న పత్రాలను కూడా పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఆ పెన్ డ్రైవ్లు కాపీ చేసినటువంటి ఆ ప్రశ్న పత్రాలను ప్రవీణ్కి అందజేయడం జరిగింది. ఆ తర్వాత ప్రవీణ్ ఆ యొక్క ప్రశ్న పత్రాలను రేణుకకు తర్వాత మిగతా వారికి కూడా విక్రయించినట్టుగా కూడా తెలుస్తుంది, వారికి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి మాత్రం ఈ అంశం మీద సిట్ అధికారులు చాలా సీరియస్గా దృష్టి సారించారు. సుమారుగా 6 పాటు కూడా ఇప్పటికే ఆరు రోజులు కూడా విచారించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కోర్టు అనుమతి మేరకు 6 కస్టడీ తీసుకున్నారు. కాబట్టి ఈరోజు మొదటి రోజు విచారణలో భాగంగా ఇద్దరిని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో విచారిస్తే మరో 7 మాత్రం ఇక్కడ విచారించబోతున్నారు. ఇక సిట్ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అంశం ఇప్పటికే సంచలనంగా మారింది. ఇప్పటికే ఉద్రిక్తంగా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే కొన్ని పేపర్లను కూడా ఇప్పటికే కొన్ని పరీక్షలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ను కూడా ఇప్పటికే రద్దు చేశారు. ఇటు గ్రూప్ 1 ఎగ్జామ్ను కూడా ఇప్పటికే రద్దు చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇక ఈ అంశాల గురించి లోతైన దర్యాప్తు చేయబోతున్నారు. అసలు ఎవరెవరి పాత్ర ఏంటి అన్న అంశాల గురించి కూడా నిగ్గు తెలిసిపోతున్నారు. ప్రధానంగా ఆర్థిక లావాదేవీల గురించి కూపి లాగబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఎన్ని పేపర్లను లీక్ చేశారు, పేపర్లను లీక్ చేసిన తర్వాత ఎవరెవరికి ఈ పేపర్లను విక్రయించారు అన్న అంశాల గురించి కూడా సిట్ అధికారులు ఆరా తీయబోతూ ఉన్నారు. ఇక ఇదే కాకుండా రాజశేఖర్ విదేశాల్లో ఉండేటటువంటి తన బంధువులకు కూడా గ్రూప్ 1 ప్రశ్నపత్రం చేరవేసినట్టుగా కూడా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి వారు కూడా ఎగ్జామ్స్ రాశారు,
ఓపెన్ ఎగ్జామ్ రాసిన తర్వాత వారిరువురు కూడాను దంపతులు కూడాను ఇప్పటికే క్వాలిఫై అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో వారిరువురు కూడాను గ్రూప్ 1 ఎగ్జామ్ కి విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్ రాసి తిరిగి వెళ్ళారు. వారిరువురు కూడా క్వాలిఫై అయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ప్రవీణ్ కూడాను గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు. ఆయన కూడాను క్వాలిఫై అయ్యారు. సుమారుగా 103 మార్కులు సంపాదించారు. సో ఇదంతా కూడా ఇప్పుడు సిట్ అధికారులు దర్యాప్తు చేయబోతూ ఉన్నారు. కేవలం వీరి దగ్గర మాత్రమే ప్రశ్న పత్రాలు ఉన్నాయా, లేకపోతే వీరు ఎంతమందికి ఈ ప్రశ్న పత్రాలను షేర్ వేశారు, తర్వాత ఎంత మేర వీళ్ళంతా కూడా సంపాదించారు, లేకపోతే ఎంత మేర అమ్ముకున్నారన్న అంశాల గురించి కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి 6 రోజు విచారణలో కస్టడీ విచారణ